లాక్డౌన్తో తినడానికి తిండి లేక నిరుపేదలు అవస్థలు పడుతున్నారు ఇక వాళ్ళు పస్తులు కూడా ఉంటున్నారు ఇలాంటి వారిని ఆదుకునేందుకు కొందరు మనసున్న వ్యక్తులు ముందుకొస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పొందూరులో చేనేత కార్మికులు తిండి లేక కడుపు మార్చుకుంటున్నారు వేడిని ఆదుకునేందుకు వైసీపీ నాయకుడు మున్న ముందుకొచ్చారు తన సొంత నిధులతో ఐదు వేల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా పేదలను ఆదుకోవాలంటున్న మా ప్రతినిధి నాగభూషణం ఫేస్ టు ఫేస్ తరగతి కుటుంబాలకు తీరని కష్టాలను మిగిల్చాయి ఏ కుటుంబాన్ని తలుపు తట్టినా వాళ్ళకి ఈ కష్టాలే కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకొ ఆదుకునేందుకు ముందుకు వచ్చి ప్రతి కుటుంబానికి వారికి తగిన సహాయాన్ని అందిస్తూ మేమున్నామంటూ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం పొందూరులో చేనేత కార్మికులు దినదిన కూలితో బతుకున్నటువంటి ఈ కుటుంబాలకు ఆసరాగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ పప్పల వెంకటరమణ మున్న ఉన్నారు మనతో అయితే ఇతను సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాల వరకు తన మానవతా దృక్పథంతో నిత్యావసర సరుకులు గుడ్లు ఇతర సామాగ్రిని అందిస్తూ మేమున్నామన్న భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం పొందూరులో ఉన్నాం ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు మనతో ఉన్న ఉన్నారు సార్ చెప్పండి ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చేటటువంటి ఈ సామాగ్రి ఈ సరుకులు ఆ కుటుంబాలకు ఏ విధమైన ఆశ్రయిస్తున్నాయి అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది ఈరోజు ఒక భారతదేశంలో కాకుండా సుమారు నూట పదిహేను దేశాల్లో ఈ కరోనా మహమ్మారి మనందరినీ చింతిస్తుంది కష్టపడుతుంది సుమారు నలభై ఫార్టీ డేస్ నలభై రోజుల నుండి దిన కూలీలు డైలీ వేస్ లేబర్స్కి పని లేక ఇబ్బంది పడుతున్నారు ఇదంతా మనకు తెలిసిందే దీనికి పార్టీ పార్టీలు పార్టీలకు అతీతంగా కేవలం రోజు కూలీలు వారికి ఇంట్లో నిత్యావసర వస్తువులు లేక కష్టపడుతున్నారనే ఉద్దేశంతో నాకున్న శక్తి మేరకు పంచదార పప్పు ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు వెజిటేబుల్స్ ఎగ్స్ సుమారు నాలుగు వేల ఐదు వందలు గడప నిన్న కంప్లీట్ అయింది సుమారు లాస్ట్ వన్ వీక్ నేను మేము పంపిణీ చేస్తున్నాం ఇందులో పార్టీస్ అంటే పార్టీకి సంబంధించిన లాభాలు కానీ ఇవి కాకుండా నేను అందరితో ఇంకొక మా అపీలు కూడా చేస్తున్నాను ఏంటంటే అన్ని పార్టీలు ముందుకొచ్చి అందరు కూడా ఈ కష్ట కష్టకాలం సమయంలో పార్టీలకి అతీతంగా ఉండి అందరికీ ఈ కరోనా మహమ్మారి టైంలో నలభై రో సుమారు ఫార్టీ ఫైవ్ డేస్ నలభై నలభై ఐదు రోజుల నుండి ఎవరు ఇంటి బయటికి రాక పని పని లేక ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరూ ముందుకొచ్చి ఎవరికి తగిన శక్తి మేరకు అది చిన్న పెద్ద కాకుండా కొంతమంది కూరగాయలు ఇవ్వచ్చు కొంతమంది రైస్ ఇవ్వచ్చు కొంతమంది నిత్యావసర వస్తువులు ఇవ్వచ్చు అందరూ కూడా ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి పెద్ద మనసుతో ఈ కష్టకాలం సమయంలో మన మన ఈ ఈ ప్రజలను ఆదుకోవాలని నేను అందరినీ అప్పీల్ చేస్తున్నాను పుందూరు ప్రజలకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే ఈ మండల ప్రజలందరికీ నమస్కారం అండి ఇక్కడ పేదం చూసి మున్నాగరైన అయితేనేమి మేమైతేనే చాలా చెల్లించిపోతున్నాం ఎందుకంటే ఏసీలో ఉన్నోళ్ళో లేకపోతే బ్రాండెడ్ బట్టలు వేసుకున్న వాళ్ళకో ఈ పేదరికం కనిపించకపోవచ్చు వీధి వీధిలా తిరుగుతున్న మాకు ఇవాళ వరకు మాకు కూడా తెలియదు మా వస్తువుల్ని ఇంతగా వాళ్ళకి అవసరం అనేది కూడా మాకు తెలియదండి వచ్చిన తరువాత మాకు తెలిసింది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వానమ్మ గారు సీతారాం గారు కానివ్వండి నాని గారు అవ్వండి వాళ్ళ పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళ ఇబ్బందులు చూడండి అని చెప్పి మా అందరికీ కేడర్ వాళ్ళే చెప్పారు అలాగే వచ్చాము చూసాము మాకు మాకు తగినంత సహాయం మేము ఇటువంటి పరిస్థితుల్లో మానవతో దృక్పథమతో ఇచ్చేటటువంటి ఈ చిన్న సహాయం వాళ్ళకి ఎంతో సహాయంగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి ప్రతి చేయి చేయి కలిపి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళు పిలుపునిస్తున్నారు వీడియో ఏపి రాజేస్తావు నాగభూషణి